నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీలో చేరికల పర్వం. పార్టీలో చేరబోతున్న టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్. కిరణ్ కు షాక్ ఇచ్చిన శైలజానాథ్ త్వరలో సైకిల్ ఎక్కనున్నట్లు ప్రచారం. మహబూబ్ నగర్ లో పర్యటించిన జయరాం రమేష్ పాలమూరికి 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ. మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం, 3 నెలల చిన్నారి మృతి. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జయరాం రమేష్, అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లా అయినందున మహబూబ్ నగర్ కు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. 5 ఆరేళ్లలో తెలంగాణ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని తెలిపారు. को महबूब नगर से कांग्रेस पार्टी ने तेलंगाना की आवाज उठाई. ये डेट बड़ा इंपॉर्टेंट डेट है. सितंबर 21st 2000 महबूब नगर डिक्लेरेशन में कांग्रेस पार्टी ने मांग की कि अलग तेलंगाना का गठन होना चाहिए. బచ్పన్ పాఠశాల వార్షికోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ లో జరిగిన కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ ప్రతినిధి ప్రమోద్ కుమార్ అగర్వాల్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు చూపరులను ఆకర్షించాయి. ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అభివర్ణించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో తనను బాగా ఆకర్షించిందన్నారు. పవన్ ఆశయాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వేణుమాధవ్ భేటీ అయ్యారు. అవన్నీ అవి ఇప్పుడు చెప్పే విషయాలు కాదండి, అవన్నీ కూడా తెలుస్తాయి. తెలిసిన ఫస్ట్ మీకే చెప్తా. మీరు ఎలా అనిచుకోండి, మీది సార్ మొత్తం. నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగేటువంటి అది ఉంది. ఎందుకంటే నన్ను ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మొత్తం తెలంగాణ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రతి ఒక్క దగ్గర నన్ను అభిమానించే మిత్రులు ఉన్నారు. అవసరమైతే నన్ను అభిమానించే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా అక్కడ కూడా పోటీ చేస్తా. చెప్పండి.
మీరు అది తప్పవాడని ఒక్క జిల్లాలోనే నాకు అభిమానులు లేరు, అన్ని జిల్లాలలో ఉన్నారు, అన్ని ప్రాంతాలలో ఉన్నారు, ఇంకా వేరే దేశాల్లో కూడా తెలుగు మాట్లాడేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా నా అభిమానులు ఉన్నారు. దేవుడి దయవల్ల ఎక్కడి నుంచి ఎట్లా ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు నాకు. దాని అంతటి కూడా పులి స్టాప్ పెట్టేది చంద్రబాబు నాయుడు గారు, పులి స్టాప్ పెడతారు మీ అందరికి చెప్తారు అయ్యా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ బాబు సమర్థుడైన నాయకుడని నమ్మి టీడీపీలో చేరానన్నారు. ఐఎన్వీఆర్ఎస్ విధానం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు నా మద్దతు ఉంటుందని నాని చెప్పారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో మా ప్రజలు కార్యకర్తలు మనోభావాలకు అనుగుణంగా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో వారు ఆశీర్వదించగా తెలుగుదేశం పార్టీలో నేను చేరడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం నూతన రాజధానిని ఏర్పరచుకోవాలి, ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే దానికి చంద్రబాబు నాయకత్వం అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు అందరూ కూడా నన్ను తెలుగుదేశం పార్టీలో చేరదామని కోరినప్పుడు నేను గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసుకుని రావడం జరిగింది. ఏం చేసినా టీడీపీ పద్ధతి ప్రకారమే చేస్తుందని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన మాట్లాడుతూ పట్వారీ గడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీర తెలంగాణ ఇన్నాళ్లకు సాధ్యమైందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటే సమర్థవంతంగా నాయకత్వం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఇంటర్నల్ పొత్తులు అవి రకరకాల ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి శ్రీరామ రక్షగా ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ చూసినా కానీ నిండైనటువంటి కార్యకర్తలు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు మరి పార్టీకి ఉండడం అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక రంగాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఇందులో భాగంగా దేశంలో ముఖ్యమంత్రి చేస్తాను. ఆరు విషయాలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ ప్రకటించబోతున్నారు. కొన్ని వార్తాపత్రికలు నష్టం సమాచారం ఒకవేళ అది జరిగితే మీ వ్యవస్థ ఎలా ఉండబోతుంది మీరు ఎప్పటి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఫస్ట్ ఎలక్షన్ పోతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో 85-90% బడుగు బలహీన వర్గాలు అట్టడుగునున్నటువంటి ప్రజానీకం మైనారిటీలు ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెత్తందారులు దొరల పరిపాలన వద్దు, సామాజిక తెలంగాణ కావాలి, బడుగు బలహీన వర్గాల నాయకత్వం ఉండాలని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బెంబేలెత్తిపోయి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఆదర బాదరగా వాళ్ళు కమిటీలు వేసుకోవడం, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పి, ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, సోషల్ ఆర్గనైజేషన్ మాట్లాడుతున్నాయి, విద్యార్థులు మాట్లాడుతున్నారు, మరి కవులు కళాకారులు మాట్లాడుతున్నారు, కానీ కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు నోరు మెదపట్లేదు. దానికి ఈ సమాజానికి తాను ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ పరిపాలన 35-40 సంవత్సరాల్లో నుంచి పెత్తందారుల చేతిలో ఉందనే ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు రావాలని ఆ రోజు మండల వ్యవస్థ. మాజీ మంత్రి శైలజానాథ్ సైకిల్ ఎక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఈయనను జేఎస్పీ ఉపాధ్యక్షుడుగా ఇప్పటికే కిరణ్ ప్రకటించారు. అయితే శైలజానాథ్ మాత్రం జేఎస్పీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసే పార్టీలోనే చేరుతానని స్పష్టం చేశారు. తన వెంట ఉన్న కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి గురువారం తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. అట్లాగే తెలుగు వాళ్ళకు జరిగిన ఒక అన్యాయం సరిదిద్దే క్రమంలో నడిచిన రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అందరితో మాట్లాడిన తర్వాత ఇంతకాలం ఒక 10 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసి పనిచేసిన తర్వాత అనేక కష్ట నష్టాలకి ఉడిరుకు ఎదుర్కొరుగు నాతో ప్రయాణం చేసిన వేలాది మంది ఉన్నారు ఈ జిల్లాలో. కనుక వాళ్ళందరితో మాట్లాడి ఒక కంక్లూజన్ బహుశా రేపు సాయంత్రంలోకి వచ్చే అవకాశం ఉంది. 20వ తారీఖున
నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.